బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. విశాఖ సముద్రంలో తప్పిన పెను ప్రమాదం. సముద్రంలో వేటకు వెళ్లిన ఫిషింగ్ బోట్ మంటలకు దగ్ధమైంది. ఇంజిన్లో ఏర్పడిన మంటలు పూర్తిగా బోట్కు వ్యాపించడంతో బోట్ పూర్తిగా దగ్ధమైపోయింది. ఆ సమయంలో మరో ఫిషింగ్ బోట్ దగ్గరలో ఉండటంతో 5 క్షేమంగా బయటపడ్డారు. అయితే బోట్ పూర్తిగా దగ్ధం కావడంతో సుమారు 35 లక్షల వరకు నష్టం వాటిల్లిందని మత్స్యకారులు తెలిపారు. విశాఖ సముద్రంలో పెను ప్రమాదం తప్పింది. సముద్రంలో వేటకు వెళ్లిన ఫిషింగ్ బోట్ మంటలకు దగ్ధమైంది. ఇంజిన్లో ఏర్పడిన మంటలు పూర్తిగా బోట్కు వ్యాపించడంతో బోట్ పూర్తిగా దగ్ధమైపోయింది. ఆ సమయంలో మరో ఫిషింగ్ బోట్ దగ్గరలో ఉండటంతో 5 క్షేమంగా బయటపడ్డారు. అయితే బోట్ పూర్తిగా దగ్ధం కావడంతో సుమారు 35 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని మత్స్యకారులు తెలిపారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ చెప్పండి, విశాఖ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన బోట్ మంటలకు దగ్ధమైనట్టుగా తెలుస్తోంది. ఏం జరిగింది, ఆ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, అలాంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? గుడ్ ఈవినింగ్ యామ్ని. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ఎప్పుడు చేపల వేటకు వెళ్లే బోటు ఈ రోజు మధ్యాహ్నం చేపల వేటకని వెళ్లి కొంత దూరం వెళ్లిన తర్వాత ఒక్కసారిగా ఇంజిన్ లో లోపాలు రావడంతో మంటలు కూడా ఇరిచిపడ్డాయి. దీంతో ఒకసారి బోటు మొత్తం కూడా పూర్తిగా దగ్ధమయ్యే పరిస్థితి కూడా మనం విజువల్స్ లో చూసాము. అయితే ఆ బోట్ లో అయితే 5 వ్యక్తులు అయితే ప్రయాణిస్తూ ఉన్నారు, మొత్తం చేపల వేటకు వెళ్తున్నారు. అయితే అటుగా వస్తున్నటువంటి ఒక బోటు వారిని చూడడంతో పెను ప్రమాదమే చెప్పిందని కూడా చెప్పాలి. వెంటనే ఏదైతే దగ్ధమవుతున్న బోటు వద్దకు వెళ్లి ఆ బోట్ లో ఉన్నటువంటి 5 మత్స్యకారులను కూడాని ఆ సురక్షితంగా ఉన్నటువంటి తమ బోట్ లోకి ఎక్కించుకొని అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళిపోవడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఆ బోట్ లో ఎవరు కూడా లేకపోవడంతో బోట్ అక్కడే ఆగిపోయి వెంటనే మొత్తం పూర్తిగా కూడా దగ్ధమయ్యే పరిస్థితి అయితే కూడా చూసాం. అయితే ఇంజిన్ లో లోపాలు వచ్చాయి, ఇతరత్ర కారణాలు ఉన్నాయా అన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపడుతున్నారు. సాధారణంగా విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి ఒక బోటు చేపల వేటకు వెళ్లిన తర్వాత 10 నుంచి 15 రోజుల పాటు చేపల వేట చేసుకుని తిరిగి ఒడ్డుకు వస్తూ ఉంటాయి. ఆ క్రమంలోనే ఒడ్డుకు వచ్చి మరలా 4-5 రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ మత్స్యకారులందరూ కూడా చేపల వేటకి మళ్ళీ తిరిగి అదే బోట్ లో మళ్ళీ సముద్రంలోకి వేటకు వెళ్తూ ఉంటారు. అయితే ఈ లోపు ఏమైనా ఒడ్డుకు వచ్చిన తర్వాత మరమ్మతులు చేశారా, ఇంజిన్ ఏమైనా మరమ్మతులు చేశారా, మరమ్మతులు చేస్తే ఇంజిన్ లోంచి వచ్చినటువంటి మంటల కారణంగా ఇది జరిగిందా లేదా ఇతరత్ర కారణాలు అనేవి కూడా చూడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే గత కొన్ని రోజుల క్రితం విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో 10 సంఖ్యలో బోట్లు కూడా మొత్తం కాలిపోయి కొన్ని కోట్లలో నష్టం వచ్చినట్టు కూడా మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ బోటు దగ్ధమైన విషయంలో 40 నుంచి 50 లక్షల వరకు నష్టం వచ్చినట్టుగా కూడా మత్స్యకారులు చెప్పే పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ బాలకృష్ణ, థ్యాంక్ యూ.